చాలాసార్లు మనతో సమస్య ఏంటంటే మనం మార్చుకోలేనివి కొన్ని ఉంటాయండి. నేను ఏ ఇంట్లో పుట్టాను, నేను ఏ తల్లిదండ్రులకు పుట్టాను, నేను ఏ దేశంలో పుట్టాను, నేను ఏ పరిస్థితుల్లో పుట్టాను, ఇవన్నీ మనం మార్చుకోలేం. నాకు ఎలాంటి తోబుట్టువులు ఉన్నారు, కొన్నిసార్లు మన బాల్యాన్ని కూడా మనం మార్చుకోలేం, మన గతాన్ని కూడా మనం మార్చుకోలేం. పాస్ట్ ఇస్ పాస్ట్, అయిపోయింది అయిపోయింది, దాన్ని మనం మార్చుకోలేం. మార్చుకోలేని వాటిని గూర్చి ఆలోచిస్తూ, బాధపడుతూ, చింతిస్తూ, రిగ్రెట్ ఫీల్ అవుతూ, దాని గురించి అందరికీ చెప్తూ, ఏడుస్తూ, అందరినీ ఏడిపిస్తూ ఇంకక్కడే ఉండిపోతారు చాలామంది. కానీ మార్చుకోగలిగిన కొన్ని ఉన్నాయి నీ జీవితంలో. యు కెన్ చేంజ్ యువర్ ఫ్యూచర్. దేవుని సహాయంతో, దేవుని మీద ఆధారపడి, నీ గతంలాగా దుర్భరంగా నీ భవిష్యత్తు అవ్వకుండా నీ భవిష్యత్తును మార్చుకోగలవు. గతంలో దేవుడి కొరకు మంచి నిర్ణయాలు తీసుకోలేక నష్టపోయావేమో, నీ కుటుంబం నష్టపోయిందేమో, అట్లీస్ట్ ఇప్పుడు నువ్వు దేవుని కొరకు మంచి నిర్ణయాలు తీసుకొని నీ భవిష్యత్తును, నీ కుటుంబాన్ని ఆత్మీయంగా నువ్వు నడిపించుకోగలవు. కానీ నువ్వేం చేస్తున్నావంటే, ఏం చేయలేకపోయావో, ఏది గతించిపోయిందో, ఏది దాటిపోయిందో, ఏది చేయలేకపోయావో, ఎక్కడ ఫెయిల్ అయ్యావో, ఎక్కడ విఫలమయ్యావో, ఎక్కడ నీకు చెడ్డ పేరు వచ్చిందో, అవే ఆలోచించి 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 వాటి గురించి ధ్యానించి 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 నీ ప్రజెంట్ టైంని, నీ ప్రజెంట్ ఆపర్చునిటీస్ని, నీ ప్రజెంట్ లైఫ్ని నువ్వు తీర్చిదిద్దుకోలేని స్థితిలో ఉండిపోయావు. అందుకని మనకేం కావాలంటే జ్ఞానము కావాలి, జ్ఞానం కావాలి.